అనుదిన ఆరునోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం పరిశుద్ధత. లేవీ కాండము 19:36 నుంచి చదువుకుందాం. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నింటినీ, నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకున్న వాళ్ళు నేను యెహోవాను. ప్రియ సహోదరి సహోదరులరా, పరిశుద్ధత అంటే ఏమిటో మనం ఒక్కొక్క భాగాలుగా దేవుని వాక్యంలోంచి చదువుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. అన్ని జనాంగముల నుంచి వేరుగా ఉండుట పరిశుద్ధత అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అపవిత్రకు దూరంగా ఉండుట పరిశుద్ధతగా మనం జ్ఞాపకం చేసుకుంటూ, అలా అనేక విషయాలు, అబద్ధం ఆడకూడదు, నీ సహోదరుని నరహత చేయకూడదు, ఇలా మనం అనేక విషయాల్ని ఒక్కొక్కటిగా పరిశుద్ధత అనగా ఏమిటో జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు పరిశుద్ధత అనగా ఏంటి మరొక భాగం ఏంటంటే, సరికాని వాటికి దూరంగా ఉంటూ సరైన వాటిని అనుసరించుటయే పరిశుద్ధత. సరికాని వాటికి దూరంగా ఉంటూ సరైన వాటిని అనుసరించుటే పరిశుద్ధత. అదే ఇక్కడ 36వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సరికాని వాటికి దూరంగా ఉంటాం, ఏంటి సరైన వాటిని అనుసరించటం, ఏవి సరైనవి ఏవి సరైనవి కావు అని మనం చదివినట్లయితే, ఇక్కడే లేవీ కాండం 19:2 నుంచి మనం ఒక్కొక్క మాటని మన జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 11వ వచనంలో ఉన్న అబద్ధ ప్రమాణం గురించే కానీ, 12వ వచనంలోని పొరుగు వాడిని ప్రేమించకూడదు, 13వ వచనంలో చెవిటి వాళ్ళని తిట్టకూడదు, 14వ వచనంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు, 15వ చనంలో ఇంటింటికి తిరిగి కొండెములు ఆడకూడదు, 16వ చనంలో నీ సహోదరుని మీద విరోధ పగ పెట్టుకొనకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, 18వ చనంలో చెడుగులన్నీ లేకుండా ఉన్నట్టే పరిశుద్ధత. ఈ విధంగా మనము ఏవి సరైనవి ఏవి సరైనవి కావు. అసలు పరిశుద్ధత అంటే ఏంటి అంటే, సరికాని వాటికి దూరంగా ఉంటూ సరైన వాటిని అనుసరించటమే పరిశుద్ధత. గత ఎపిసోడ్లో పరిశుద్ధత అనగా ఏంటో మనం సరిగ్గా ఇదే మాటని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుణ్ణి స్తుతించాం. సరికాని వాటిని దూరంగా ఉండుటే పరిశుద్ధత, సరైన వాటిని చేయుటే పరిశుద్ధత. ఇక్కడ మనం చదువుకున్న మాట, న్యాయమైన త్రాసులు సరైనవి, న్యాయమైన గుండ్లు సరైనవి, న్యాయమైన తూము సరైనవి, న్యాయమైన పడి సరైనవి. ఆ సరైనవే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏంటి న్యాయమైనవి అంటే, పొరుగువాన్ని హింసించకుండా ఉండటే సరైనవి. పొరుగువాన్ని హింసించుట సరికానిది, చెవిటి వాణ్ణి తిట్టకుండా ఉండుట సరైనది, చెవిటి వాణ్ణి తిట్టుట సరికానిది. ఈ విధంగా మనం ప్రతిదీ మనం చేసుకోవచ్చు. అబద్ధమాడుట సరికానిది, అబద్ధమాడకుండా ఉండుట సరైనదిగా మనం చూస్తున్నాం. నీ హృదయంలో నీ సహోదరుని మీద విరోధ భావం కలిగి ఉండుట సరైనది కాదు, నీ సహోదరుని నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించుట సరైనదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా సరైన వాటిని సరైన వాటిని కాదని 18వ వచనంలో మనం చదువుకుంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కొనుక నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలను. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుట సరైనది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించకుండుట సరైనది కాదుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్యాయంగా పొరుగువానికి తీర్పు తీర్చుట సరైనది కాదు, న్యాయబద్ధమైన నా తన అని భేదం లేకుండా ఏది న్యాయమో ఏది సరైనదో దానికి తగ్గట్టుగా తీర్పు తీర్చుట మరి సరైనదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి న్యాయమైన త్రాసులు సరైనవి, న్యాయమైన గుండ్లు సరైనవి, న్యాయమైన తూము సరైనవి, న్యాయమైన పిడి సరైనవి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆయన జనాంగమైన మనము, అన్ని జనాంగములోంచి వేరుపరిచిన మనము, ఆయన బిడ్డలము చెప్పుకుంటున్న మనము, మనము కూడా పరిశుద్ధముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లేవీ కాండంలోని 5 చోట్ల ఆయన తన పరిశుద్ధతను గురించి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధత అనగా
సరికాని వాటికి దూరంగా ఉంటూ సరైన వాటిని అనుసరించుటే పరిశుద్ధత. అలాంటి ఏది సరైనదో ఏది సరికానదో మనము ఆలోచించుకునే ఆ పరిశుద్ధమైన జ్ఞానాన్ని మనకిచ్చినందుకు ఉదయకాలం ముందు మనసారా ఆయన్ని స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైన. మీరెంత పరిశుద్ధులో మీరు మా జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనములు. సరైన వాటిని చేయుట పరిశుద్ధత, సరికాని వాటికి దూరముగా ఉండుట పరిశుద్ధతని మీరు జ్ఞాపకం చేసినందుకు వందనములు. అలాంటి స్థితిలో, పరిశుద్ధమైన స్థితిలో ఏది సరైనవో జ్ఞానం ఇచ్చిన నందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.